ఈ పాట నాకు ఇంత దూరంలో పెట్టారు, ఒక లైన్ అనిపించారు, విన్నావు కదా ఈ పాట తెల్లారి తీసుకొని వెళ్ళి తమ్మ దగ్గర పాడించండి అని సమాడు. అంటే ఒక్క మీరు పాడిన పాటని బేస్ చేసుకుని నేను ఓకే అని చెప్పేసి సార్, ఒక్కసారి మాకోసం ఆ చిత్రాలు సరిపడే ఒక రెండు లైన్లు పాడండి మన వ్యూయర్స్ కోసం. చిత్తరాల చెరపడు చిత్తరాల చెరపడు పట్టు పట్టినాడ వగ్గనే వగ్గడు పెత్తనాలు నడిపేడ చిత్తరాల చిరపడు ఊరూరు వగ్గేసిన ఉడుం పట్టు వగ్గడు. వరుడు కావాలి సినిమా చూసారా? వరుడు కావాలి నాగశౌర్య గారిది చూశాను. ఆ పాట దిగు 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 నాగన్న అనపాట. లేగు లేగు నాగన్న నాగన్న లేగురాన ముద్దులు కన్నూరు నాగన్న నేను రాసి పాడిన పాట. పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే కనుక ఆయన ఉత్తరాంధ్రకి చాలా ఇష్టపడుతుంటారు. ఆయన సినిమాలో కూడా అక్కడక్కడ జానపదాలు ఆయన పాడుతూ ఉంటుంటారు. ఫస్ట్ నా జానపదం పాడిందే పవన్ కళ్యాణ్ గారు. ఓకే. బంగారు నాయుడు పాదము చెట్టు కింద పోదించే రమణమ్మ ఫస్ట్ సినిమాలో ఆయన నోటంట పాడింది నా జ్ఞాన పదము ఆయనే. బై బయ్యే బంగారు రమణమ్మ బాయి చెరువు కాడ బోరింగ్ రమణమ్మ. సో ఈ ప్రాసెస్లో మీరు కొన్ని అవమానాలు కూడా ఫేస్ చేసి ఉండాలి. నువ్వు పాడేవాళ్ళని ఇందాక మీ ఊర్లో వాళ్ళు అడిగారు అంతే కాదు. అలా మన ఇండస్ట్రీలో మీరు ఫేస్ చేసినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఏమి ఉన్నాయి? నేను కొత్తగా వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాను, ఇక్కడ కరెక్ట్గా ఉన్నాను నేను. ఒక పని ఉంటే ఫోన్ వస్తే వచ్చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని బట్టి ఒక పూట తిండి లేకుండా ఎవరు ఉండరు ఇప్పుడు కాలాన్ని బట్టి. కానీ నేను హైదరాబాద్ వచ్చి ఈ రోజుకి కూడా కొన్ని కొన్ని రోజులు కూడా తిండి లేని రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఈ పాటలు ఇవి కాకుండా మీరు వేరే పనులు ఏదైనా చేసుకుంటారు? మాకు భూములు పొట్టలు ఏముండవు సార్, ఆస్తులు అంతస్తులు ఏముండవు. ఈ పేదరికానికి వస్తే మా అంత పేదోళ్ళు ఈ భూమి మీద ఉండకపోతారేమో. పెద్దలు శాస్త్రం చెప్తారులే, తిరిగి తెచ్చిందాక తిండికి లేదు, అడిగి తెచ్చిందాక ఆలికి లేదు. అలాంటి కష్టాల్లో వెదురుకుంటూ 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 అలాగ మీదకు తెచ్చేసరికి మా నాన్నగారు జారిపోయారు. ఆ తర్వాత నేను ఇండస్ట్రీకి ఇంకొక 2 సంవత్సరాల తర్వాత వెళ్తానంటాడుకి మా అమ్మగారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. అలా వైకుంఠపురం ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. అందులో సిత్తరాల చెరపడు అని చెప్పి ఒక జానపద గేయం ఉంటుంది. ఆ పాట అయితే ఇంకా నెంబర్ ఆఫ్ మిలియన్ వ్యూస్ ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్లోనే ఉంది. సో ఆ పాట పాడిన సింగర్ సూరన్న గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారండి? బాగున్నాను. సో సిత్తరాల చెరపడు ఆ పాట ఇప్పటికీ యూట్యూబ్లో కొడితే స్టిల్ ఎన్ని వ్యూస్ ఉన్నాయంటే ఇంకా అలా కౌంటింగ్ నెంబర్స్ అలా పెరుగుతూనే ఉన్నాయి డే బై డే. ఎలా అనిపిస్తుంది సార్ ఒక మనం పాడిన పాట అంతమందికి నచ్చింది అంటే? ఒక మనిషికి ఏదైనా ఒక మంచి రోజు వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా జీవితంలో నేను పడ్డ కష్టాలన్నిటికీ దేటుకుంటూ వచ్చేసరికి అక్కడికి వస్తాడికి ఇది ఒక హ్యాపీ అనిపించింది. దగ్గర దగ్గరే 4 సంవత్సరాలు అయిపోతుంది. ఐ మీన్ 2020లో వచ్చింది ఆ సినిమా, 2020 జనవరిలో వచ్చింది, ఇప్పుడప్పుడే 2023 దగ్గర దగ్గరగా అయిపోతుంది. సో ఆ పాట మీకు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? లైక్ నేను ఒక రోడ్డు షూ చేస్తా. ఓకే. నేను ప్రోగ్రామ్ ఓకే అలాగే ఒక టేజ్ షూ కూడా చేస్తా. ఓకే. చేసే ముందు వంగపండు ప్రసాదరావు అని మీ అందరికి ఐడియా ఉంటుంది, అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలు ఇవి, ఒకప్పుడు ఇదంతా తెలుగు రాష్ట్రం ఒకటే ఆంధ్రప్రదేశ్. ఇందులో వంగపండు ప్రసాదరావు గారిని ఒక కిట్ రాశారు, భూమి భాగవతం అని ఒక కిట్ని రాశారనమాట. ఆ కిట్ రిలీజ్ చేసిన తర్వాత మా పక్క మా మండలమే, మా మండలంలో రాజపురం అనే ఒక ఊరు ఉంది, అక్కడ ఆయన పేరు మజ్జి భయన్న. మజ్జి భయన్న ఆయన ఆ కిట్ని తీసి మేము ఆ ఊరు పనిచేయడానికి వెళ్ళేవాళ్ళం కూలికి, చేను కోత మొయ్యడము ఇవన్నీ. ఆయన చూసి ఒరే మీరు 10 మంది చెట్ట అయితే మీకు మంచి నాటకం మొప్పుతానని ఆయన చెప్పారనమాట. అయితే మేము ఆ ఊరే పనికి వెళ్తున్నాం కాబట్టి పొద్దుల పని చేసుకొని సాయంకాలం ఆయనకి తెచ్చి ఈ నాటకాన్ని నేర్చామన్నమాట. అంతకు ముందర నాది ఒక పేరు, నా పేరు వేరేగా ఉంటుంది. నా పేరు వెంకయ్య అంటారు. ఓకే. వెంకటేష్.
నా సొంత పేరు, మా అమ్మ నాన్న పెట్టే పేరు వెంకయ్య. ఆ ప్రోగ్రామ్ ఏ రోజైతే నన్ను రియార్చిలో నిలబెట్టారో, నాకు అంతకుముందు పాటలు పాడమన్నా డ్యాన్స్ వేయడమన్నా చాలా అనుమానంగా ఉండేది. అలాంటి దగ్గరికి నేను వెళ్ళేవనుకోను కూడా. అయితే ఆయన వచ్చి నిలబడనేసి చేపట్టుకొని పల్లె మధ్య నిలబెట్టిన తర్వాత ఆ రోజు నుండి 9 రోజులు 10 రోజులు ప్రాక్టీస్లో నాటకం సూపర్ హిట్ అయిపోయింది అనమాట మాకు. ఆయనే పాడాలి, ఆయనే ఆడాలి, ఆయనే డైలాగుల వరకు చెప్పాలి. భూమి భాగవతం అంటే మాటలు పాటలు అన్నీ ఒక్కలే చేయాలి, స్టేజ్ మీద ఓన్లీ యాక్టింగే మనం చేయాలి అంతే. అప్పుడే ఇంచుమించు 70 పాటలు ఉండేవి ఆ ప్రోగ్రామ్. అంటే మీరు నటులు కూడా ఫస్ట్ అది చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఇటు సైడ్ ఏం రావాలనుకోవట్లేదా? సింగర్గా అయితే వచ్చారు, నటుగా కూడా వచ్చే అవకాశం ఏముందంటారా? మరి నటులు కంటే ఇప్పుడు కొంతమంది పోగ్రాలు ఆడితే మనకేమొస్తుందో దానికి చాలామంది వలసలు వెళ్ళిపోతున్నారు. ఓకే, అది అక్కడ కొద్ది మరుగు. ఈరోజు కూడా నేను అదే పని చేస్తుంటాను. ఆ రోజు నుండి ఆ పోగ్రామ్ ఆడి నుండి నా పేరు సూరన్న మారిపే. నా పాన్ కార్డు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ దాని పేరు మీదే, సూరన్న పేరు మీద అవుతాయి. అప్పటికి విశాఖపట్నం శ్రీమాత అని అక్కడ పెద్ద శాన ఉందండి, ఊటూరు శాన. ఆ శానలో నాకు ఒకే ఒక్కరోజు 33 పాటలు పాడించారు ఆయన. ఒక్కరోజులో 33 పాటలు పాడారు? 11 గంటలు స్టార్ట్ చేసి 4 గంటలు కంప్లీట్ చేశారు. పొద్దున్న 11 గంటకి మొదలుపెట్టి సాయంకాలం 4 గంటల వరకు 33 పాటలు పాడారు ఉపాసంతో. అది కూడా ఓకే, తిండి తిని ఒక్కడు ఏం తినకుండా చాలా గ్రేట్ చేయరు. అది ఒక పని చేయాలంటే నేను ఇప్పుడిప్పుడు వయసు మీద పడుతుంది కాబట్టి ఏదో తెల్లారి టిఫిన్ చేసైనా పని చేస్తాను, కానీ అప్పుడు మాత్రం తెల్లవారు లేచి ఈరోజు ఈ పని కంప్లీట్ చేయాలంటే టిఫిన్ కూడా తిండి కూడా తినకుండా అలాగ ఉపాసంతో నా పని మొత్తం కంప్లీట్ అయిన వరకు అలాగే ఉంటాను. ఆ రోజు చేసిన తర్వాత అక్కడవే పాటలు క్యాసెట్ల ద్వారా ఎప్పుడైతే రిలీజ్ అయిపోయినాయో హైదరాబాద్లో, ఈ అలా వైకుంఠపురం సినిమానికి పాట అయితే రాయించారు. ఈ పాట రాసింది బల్లా విజయ్ కుమార్ అని, జైపూర్ ఒరిసా. ఒరిసా ఓకే, ఒరిసా జైపూర్ అని చేత రాయించారు పాట. పాట రాసి మామూలుగా పాడేసి రికార్డింగ్ చేసి ఆపేశారు. దీనికి మంచి వాయిస్ కావాలనుకొని పాటను త్రివిక్రమ్ గురు గారు ఆపేశారు. ఓకే, ఆపితే ఇందులో శ్రీనికృష్ణ డైరెక్టర్ అని ఒక ఆయన ఉన్నారు. ఓకే, చూడండి లండన్ బాబు అవేవేవో ఒక 5-6 సినిమాలు అక్షర చేశారు ఆయన. ఆయనకి ఈయన ఎలా చెట్ అయ్యారో ఇక్కడ మనకు తెలియదు అదంతా. ఈ వాయిస్ వినండి అని ఆయన కింద చెప్తే ఈ వాయిస్ బాగున్నది ఆయన పిల్లండి అని త్రివిక్రమ్ గురు గారు చెప్పారు. చెప్తే నాకు వెంటనే ఫోన్ చేస్తే మనకు ఒకటి కొత్త సార్ హైదరాబాదు అలా వైకుంఠపురం సినిమా ఎప్పుడు వచ్చిందో అప్పుడే నేను చూశాను హైదరాబాద్ ఫస్ట్ లైఫ్లో. ఫస్ట్ టైం అప్పుడే మీరు హైదరాబాద్ వచ్చారు? అంతవరకు హైదరాబాద్ ఎక్కడుందో నాకు తెలియదు సార్. అది ఇప్పుడు మీకు ఆయన త్రివిక్రమ్ గారికి చెప్పడం, త్రివిక్రమ్ గారు మిమ్మల్ని పిలిపించడం, ఏం మాట్లాడారు సార్ ఫస్ట్ టైం ఒక త్రివిక్రమ్ గారు అంటే? అప్పటికే పెద్ద డైరెక్టర్ అల్లు అర్జున్ గారు అండ్ త్రివిక్రమ్ గారు కాంబినేషన్ అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్, మంచి మంచి సినిమాలు ఇద్దరు కాంబినేషన్లో వచ్చాయి. సో ఆయన ఫస్ట్ టైం మాట్లాడారు మాటలు ఇంకా గుర్తున్నాయి సార్? ఏం మాట్లాడారు మీతో, ఏం చెప్పారు? మేము ట్రైన్లో దిగ్గానే సికింద్రాబాద్లో కారు పెట్టారు, డైరెక్ట్ అన్నపూర్ణ స్టూడియో తీసుకెళ్లారు. ఓకే, అక్కడ ఆల్రెడీ షూట్ అవుతుంది. ఓకే ఓకే, సినిమా నన్ను అక్కడికి శ్రీనికృష్ణ గారు పట్టుకెళ్ళి రూమ్లో పెట్టారు. ఓకే, ఆయనతో మాట్లాడారు, సార్ వస్తారు అంటే రూమ్లో ఉంటారు వచ్చారు ఆయన. నేను దగ్గర లేచి కాళ్ళకి నమస్కారం చేస్తే వద్దొద్దు కూర్చోమని కూర్చొని పెట్టారు. నీ పేరేంటని అడిగారు. నా పేరు సూరన్ అని చెప్పాను. ఏం చేస్తుంటాను అని? నేను ఫోక్ సింగర్గా పాడుతుంటానంటే 4 పాటలు పాడమన్నారు. ఓకే, 4 పాటలు పాడా, చాలా బాగా నవ్వారు అనమాట. 4 పాటలతోటి ఆయన నిజంగా నా పాలట ఆయనకు దేవుడు అనుకోవాలి. 4 పాటలు విన్న వెంటనే జోబీ నుండి చెల్ల తీసి అక్కడే ఉన్నారు ఆయన శ్రీనికృష్ణ డైరెక్టర్ గారు. ఈ పాట నాకు ఇంత దూరంలో పెట్టారు, విన్నావు కదా, ఒక లైన్ అనిపించారు, విన్నావు కదా, ఈ పాట తెల్లారిని తీసుకొని వెళ్ళి తమ దగ్గర పాడించండి అని అన్నాడు. అంతే. ఓకే, అంటే ఒక్క మీరు పాడిన పాటని బేస్ చేసుకుని నేను ఓకే చెప్పేసి సార్, ఒక్కసారి మాకోసం ఆ చిత్రాలు సరిపడే ఒక 2 లైన్లు పాడాను మన వ్యూస్ కోసం. చిత్తారాల చెరపడు, చిత్తారాల చెరపడు, పట్టు పట్టినాడ వగ్గనే వగ్గడు, పెత్తనాలు నడిపేడ చిత్తరాల చిరపడు, ఊరూరు వగ్గేసిన ఉడుం పట్టు వగ్గడు. బొగతోడి అంబోతు రంకేసి కుమ్మబోతే, బొగతోడి అంబోతు రంకేసి కుమ్మబోతే, కొమ్ములోడ దీసి మరే పేపలు దినడురో, కొమ్ములోడ దీసి మరే పేపలు దినడురో,
జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, జడలిప్పి మర్రి చెట్టు దెయ్యాల కొంపంటే, దెయ్యముతు కయ్యానికి తొడగొట్టి దిగాడు. ఈ పాట రీ రికార్డింగ్ తో విన్న తర్వాత మీకు వచ్చిన అప్లోజ్ ఏం చేయాలి? లైక్ ఇంత బేస్ వాయిస్, ఒక పాట ఆయన ఎలా కావాలనుకున్నారు అలా పాడించుకున్నారు తమన్ గారు అండ్ మన త్రివిక్రమ్ గారు. అంటే పాట రికార్డింగ్ అంతా అయిపోయాక ఒకసారి వింటారు కదా, వినిన తర్వాత త్రివిక్రమ్ గారు కావచ్చు, అల్లర్జున్ గారు కావచ్చు, తమన్ గారు కావచ్చు, కాంప్లిమెంట్స్ ఏదైనా చేసి ఉండాలి, ఏమన్నారు సార్? అసలు ఆయన రియాక్షన్ ఏంటి? తెల్లర్లేసి పాడించారు, తర్వాత నాకు రింకాల్లో ఉంచారనమాట. ఓకే, కృష్ణన్నారు రింకాల నుంచి తెల్లారి సూట్ దగ్గర రమ్మన్నారు. ఓకే, ఆ సూట్ అటు ఎక్కడో అవుతుందండి, చాలా లాంగ్. తెల్లారిలేసి చిన్న కృష్ణ డైరెక్టర్గా కారు మీద తీసుకెళ్లేసరికి, మేము లొకేషన్కి వెళ్ళేసరికి వీళ్ళు చిన్న పూలు ఉంటాయి చూడండి, డబ్బాలాగా ఉంటాయి, బీర్ బాటిల్ లాగా ఉంటాయి. అల్లు అర్జున్ గారి చేతిలో ఒకటి ఉంది, ఒక 5-6 మంది చేతులలో ఉంది. ఓకే, 2 బాక్సులు పెట్టి లొకేషన్లో పాటలు వినపడుతున్నాయి. మేము వెళ్ళేసరికి 8 అయింది అక్కడికి. ఓకే ఓకే, పాటలు వినపడుతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికీ తెలియదు ఈ పాట ఎవరు పాడారని. అక్కడ కనీసం దాదాపు 700-800 మంది ఉంటారు మొత్తం అంతా. అది ఒక పెద్ద బజార్ లాగా మిషన్ ఒక రకంగా ఉండదండి షూటింగ్. అంటే తెలియని వాళ్ళు అనుకుంటాం మనము ఈ సినిమాకి ఇన్ని డబ్బులు ఖర్చు అయిపోయాయని. సినిమాకి తక్కువ అవుతుంది కానీ అక్కడ పెట్టుబడి ఎక్కువ అవుతుంది. అయితే నిజంగా ఆళ్ళకో దండం పెట్టాలి. అక్కడికి వెళ్ళేసరికి మేము వెళ్ళాం, ఇది డైరెక్టర్గా తీసుకెళ్ళారు. తీసుకెళ్తే మేము అనుకున్నాం పాట పబ్లిక్ చేయరు కదా, అందరూ వింటున్నారు పాట అనుకుని మేము అక్కడ నిలబడి మాకు ఎవ్వరు పట్టించుకోలేదు. అల్లు అర్జున్ గారు ఆత్మీయకర్త వచ్చారు, బాయ్ త్రివిక్రమ్ గారు ఉన్నారు అక్కడే. ఆ లొకేషన్ మధ్యకి వచ్చారనమాట ఇద్దరు. చూడండి ఆ పైట్లో నీళ్ళు వస్తుంటాయో బొమ్మ ఉంటుంది, అక్కడ వచ్చారు మాట్లాడుకున్నారు. ఈ అల్లు బన్నీ గారి చేతిలో ఒకటి ఉంది, వింటూనే ఉన్నారు పాట. ఈ పాట ఎవరు పాడారంటే బాడసూరన్ పాడారని చెప్పారు ఆయనకి. చెప్పిన వెంటనే ఈ డైరెక్టర్ గారు ఆయనకి కనిపించారు. ఏది త్రివిక్రమ్ గారు కనపడగానే, ఏ బాడసూరన్ ఉన్నాడా అని అన్నాడు. ఉన్నాడు సార్ అన్నారు. సూరన్నా అని కేకేశాడు నాకు ఆయనే. నేను కొద్ది దూరంలో ఉన్నాను, పిలవగానే పరిగెట్టి వెళ్ళానండి. పరిగెట్టి వెళ్ళి నమస్కారం చేసేసరికి అయ్యో తప్పన్న సార్ భుజం మీద కొట్టి, సూరన్న ఈ సాంగ్ మాత్రం ఇంటర్నేషనల్కి వెళ్తుంది అన్నాడు. అయితే బన్నీ గారు పక్కనే ఉన్నారు, నువ్వే పాడేవా అని సార్. అవునండి నేనే పాడాను, చాలా బాగున్నారు పాట అనేసరికి సరే టిఫిన్ టైం అయింది. టిఫిన్ అని చెప్పగానే అక్కడ సామాన్లు అక్కడ పెట్టేసి అందరు వెళ్ళారు. నేను టిఫిన్ దగ్గరికి వెళ్ళి ప్లేట్ పట్టుకునేసరికి బన్నీ గారు ఫోన్ చేశారు. ఓకే, ఆయనకి ఫోన్ చేసి ఆయనకి తీసుకొని రండి అని అన్నారు. పేరుగా నన్ను తీసుకెళ్ళారు. ఆయనకు చెడ్డ ఉంది, క్యారవన్ దగ్గర టిఫిన్ చేస్తున్నారు, నన్ను పిలిస్తే వెళ్ళా. వెళ్ళామే కానీ కొద్దిగా మరి కొత్త వాళ్ళకి ఎలాగ ఉంటుందండి, ఆయనకి జన్మే అక్కడ బాడీ గార్డులు ఇంచుమించు 10 మందిలాగా ఉన్నారు అక్కడ. ఆ మధ్యకెళ్ళి మనం కూర్చొని ఆయన ఏం అడుగుతారు, ఎలాగుంటుందంటే ఇప్పుడు ఇక్కడ అంతా తెలుగే మాట్లాడరు, ఒక తెలుగు మాట్లాడతారు, 2 ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు. నాకు తెలీదు, నేను ఈ డైరెక్టర్ చెప్పాను సార్ మీరు వస్తేనే నేను వెళ్ళగలను, మీరు రాకపోతే నేను వెళ్ళలేను సార్ అని అన్నాను. సరే పదనే వచ్చారు. వచ్చిన వెంటనే ఇలా చైర్ ఉంటే చైర్ ఇలా పట్టుకొని ఇలా ముందు పెట్టి కూర్చోను అన్నారు అల్లర్జున్ గారు. నిజంగా ఆ మాట అనగానే నాకైతే మరి చెమటలు ఎక్కిపోయినానండి. అయితే మీరెవరు అనేసి ఈయనకి అన్నారు. ఆయన చెప్పాడు అనమాట, నాది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, ఏ సినిమాలు చేసావని అడిగారు. పలాన్ సినిమా 4 సినిమాలు చెప్పారు. సరే కూర్చోండి అన్నాడు. ఇలాగ అన్నాడు, ఇలాగ అనగానే సార్ ఈ వీళ్ళందరూ ఈ బాడీ గార్డులు అందరూ చాలా చాలా దూరం వెళ్తారు అందరూ. ఆయన ఇలాగే అన్నాడు, అంతే కూర్చో, నువ్వేం పాటలు పాడతావు అన్నాడు నాకు. నేను చెప్పాను కొరసన చెప్తే పాడు అనేసి అన్నాడు. నేను వెళ్ళేసరికి అంత టిఫిన్ తిన్నాడో నాకు తెలియదు కానీ ఇంకొక ఎంత టిఫిన్ అందులో ఉంది, ఆ ప్లేట్కి సైడ్కి పెట్టేశాడు. నేను పాడడం ఆయన నవ్వడం ఈ రెండే. 9 పాటలు పాడాను సార్ ఆయన దగ్గర, 38 నిమిషాలు టైం. ఓకే, ఆయన మరి ఎవరితోనే మాట్లాడారు తర్వాత చెప్పారు చాలామంది, ఎవరితో అంతసేపు మాట్లాడరు ఆయన, చాలాసేపు బాగా ఎంజాయ్ చేశారు. గొప్ప నవ్వు నవ్వేశారనమాట, నవ్వి కంటెంట్ నీళ్ళు కూడా వచ్చి 9 పాటలు పాడేసరికి 38 నిమిషాలు టైం అయింది. టైంలో షూటింగ్ స్టార్ట్ అయింది. అయితే సోరన్ గారు సరపద ఉంటావా అన్నారు. ఉంటానన్నాను. సరే షూటింగ్ చూడమన్నారు. ఫోటో అడిగాను. అయితే లంచ్కి వస్తాను కదా అప్పుడు డ్రెస్ మార్చుకొని ఫోటో ఇస్తానన్నారు సార్. అప్పుడు తెలిసిందండి లొకేషన్ ఉండే వాళ్ళకి ఈడీ పాడుపడినాడని. ఓకే, ఈ జనం అందరికి తెలిస్తే ఒకడు షేర్ పడుకుని వస్తున్నాడు సార్ కూర్చోండి అంటున్నాడు, ఒకడు టీ పట్టుకుని వస్తున్నాడు, ఒకడు జ్యూస్ పట్టుకుని వస్తున్నాడు, ఒకడు ఇంకొకటి
సారీ అది తీసుకోలేదు. నేను సా 1 గంటన్నర వరకు అలా నిలబడే ఉన్నాను. ఆయన అలాగే చూడు చేస్తున్నాడు, మేము ఇలాగే నిలబడి చూస్తున్నాం. చూస్తే తమన్ గారు మళ్ళీ ఫోన్ చేశారు, సూరన్న పట్టుకున్నారండి, మరి 2 లైన్లు ఎక్స్ట్రా పాడిద్దాం. మళ్ళీ కారు మీద తీసుకెళ్ళారు ఇక్కడికి, 2 లైన్లు పాడారు. అయితే సరే ఆ తెల్లారి వెళ్ళిపోతానండి. మాకు అది వినాయక చవితి టైం. ఓకే, నేను ప్రతిరోజు నాకు ప్రోగ్రామ్ ఉంటుంది, రోడ్డు షో ప్రోగ్రామ్. వెళ్ళి అక్కడికి వెళ్ళిపోతున్నాను కానీ అంతా తెల్లారి మళ్ళీ లొకేషన్కి వెళ్ళాను. లొకేషన్లోనికి వచ్చేసరికి క్యార్వన్ ఉంది. సరికిన 11:30 10:30 అయింది. సురణ మళ్ళీ ఒక లైన్ పాడేసి వెళ్ళిపోమన్నారు. తమన్ గారు బస్సులోపే సిస్టమ్ ఉంది. ఓకే ఓకే, ఆ బస్సులోనే 2 లైన్లు పాడేశారు. ఓకే, పాడేసి బోర్నింగ్ అంతా చేస్తే డబ్బులు ఇచ్చారండి. ఓకే, అంటే 10 రూపాయలు ఇచ్చినా మాకు 10 కోట్లు ఇచ్చినట్టు. ఎంతో కొంత బన్నీ గారు ఇచ్చారు, త్రివిక్రమ్ గారు ఇచ్చారు. ఓకే, పట్టుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత పండగ సినిమా రిలీజ్ అయింది. బెనిఫిట్స్ 8:30 వేసేస్తారు మా ఏరియాలో, 8 కో 8:30 వేసేస్తారు. వేసిన వెంటనే షో ఇంకా 10 నిమిషాలు కదులుతాను అనగానే నేను ఒకడు మా శిశువుడు శ్రీకాకుళంలో ఉన్నాడు ఆ రోజు. ఓకే, సినిమా చూసి పాట అవుతుందని నాకు ఫోన్ చేశాడు. ఓకే, సో గురుగారు మీ వాయిస్లోకి ఉన్నది, ఈ సినిమాలు ఏమైనా మీరు పాడారంటే పాడాను అన్నాను. నేను పాడానని కొంతమందికి మా ఊళ్ళో చెప్తే నమ్మలే. ఓకే, అంత పెద్ద సినిమాలు మీరు పాడడం ఏంటి అనేసి కొంతమంది అనుకున్నారు. సరే నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. సినిమాలు పాటలన్నీ రిలీజ్ అయ్యాయండి, చిత్రాలు చెప్పడం మాత్రం థియేటర్లో రిలీజ్ అయ్యాయి. నేను అనుకున్నాను పాట ఆగిపోద్దా. సక్సెస్ మీట్ లో మళ్ళీ మీతో పాడించారు. అయితే పాట పెట్టారా లేదని ఒకరోజు మన చిన్నబాబు గారి అసిస్టెంట్ పిఏ గారికి ఫోన్ చేశాను. గురుగారు పాటలన్నీ రిలీజ్ అయ్యాయి కదా, ఆ పాట ఉందా తీశారనేసి అడిగేశానండి. అయితే ఎవరు చెప్పారు నీకు అన్నారు, ఇలాగ బయట అనుకుంటున్నారు అన్నారు. ఏ మొరి వాడకు ఆ పాట థియేటర్లో రిలీజ్ అవుద్ది, నీకు ఎటువంటి ఇబ్బంది రాదు అన్నాడు. ఆ రోజు ఆ సినిమా 10 నిమిషాలకి ఇంక వదులుతారు అనగానే ఫోన్ రాగానే అప్పుడు నాకు భలే హ్యాపీగా అనిపించింది. అదే టైము సరిగ్గా 8 మాసాలు కంటికి నిద్రలేదు ఫోన్. ఓకే, ఒక రాష్ట్రం నుండి కాదు, అన్ని రాష్ట్రాల నుండి. ఓకే, అన్ని అమెరికాలో కూడా మా పక్క ఊరు ఉన్నారు, వాళ్ళే పచ్చారులు చేస్తుంటారు. అదే సార్, ఇప్పుడు ఇంత పెద్ద హిట్ అయింది, ఇంత మంచి అప్లాజ్ వచ్చింది, అల్లు అర్జున్ గారు అంతలా మెచ్చుకున్నారు, త్రివిక్రమ్ గారు కావచ్చు, తమన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా బాగా పాడేసారని చెప్పి మెచ్చుకున్న వాళ్ళే. సో తర్వాత ఈ సినిమాలో పాట పాడిన తర్వాత ఆల్మోస్ట్ 2020లో పాడితే ఇప్పటి వరకు మళ్ళీ ఆ రేంజ్లో మీరు పాడిన పాటలు అయితే లేదు, దానికి కారణం ఏంటి? నేను సింగర్ ఆ సినిమాలో పాడిన తర్వాత అక్కడికి 4-5 మాసాలు పోయిన తర్వాత మనకి కరోనా వచ్చింది. అవును, దాని నుండి ఇండస్ట్రీ ఆగిపోయింది. అవును, అది లేకుంటే చాలా బాగున్నాను. నేను ఆ పాట పాడిన వెంటనే అక్షర సినిమాలు పాడాను ఒకటి. ఓకే, అక్షర సినిమాలు పాడిన తర్వాత ఎంటకంటే ఆ 5-6 మాసంలోపే Mission 2020లో అల్లుడ గారిలో ఉండలో బూర్లో ఉండలో పాట పాడాను. ఓకే, అక్కడతో బ్రేక్ అయిపోయింది. అయిపోయింది, బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ దర్జాలో పాడాను. దర్జాలో పాడాను. తర్వాత మా ఏరియాలో వేరకున్నాం అని ఒక సినిమా తీశారు, మా గురువు గారు ఊరిది ఆ కథ. ఓకే, ఒక లేడీ అప్పుడు బీటీసీ వాళ్ళకి పోలీసులు గీలలు మొత్తం కొట్టి అంటబడిస్తే మరి అప్పుడు పోలీసులు ఊరుకుంటారు, అప్పుడు చంపేశారు ఆవిడకి. ఓకే, ఆ సినిమా తీశారు. ఆ సినిమాలు 2 పాటలు పాడాను. ఓకే, ఈ లాక్డౌన్ అన్నారు కదా, ఇప్పుడు 2020 జనవరిలో అలా వైకుంఠపురం రిలీజ్ అయింది, మార్చి నుంచి లాక్డౌన్ వచ్చింది. కానీ లాక్డౌన్లో మీరు రాసిన పాట మాత్రం ఆల్మోస్ట్ రీల్స్ అయితే ఏంటి కంప్లీట్ వైరల్ అయిపోయింది, టిక్టాక్ కావచ్చు, ఇన్స్టా రీల్స్ కావచ్చు, నాది నక్కిలిసి గొలుసు. ఆ పాట ఎలా రాశారు, అండ్ రఘు కుంచే గారు మీకు ఎలా? నేను ఈ పాట రోడ్ షోలో పాడి నేను అక్కడ శ్రీమాతలో రికార్డింగ్ చేశాను. ఓకే, రికార్డింగ్ చేసిన తర్వాత రికార్డింగ్ ఆగదు కదా, అవునండి, పబ్లిక్ అయింది. ఇప్పుడు ఛానం ఒకటి పబ్లిక్ అయిన తర్వాత ఆగదు కదా, అందరూ చూస్తారు. దాన్ని డిఫరెన్స్గా రాశారు, కొద్దిగా తేడా అనేది. నీ సెంటర్లో పడ్డాది చూడని పిల్ల నాది నకిలీసు గొలుసు నేను రాసుకున్నాను. ఓకే, దాన్ని ఏం చేశారంటే కొద్దిగా డిఫరెన్స్లో ఆ పాటను రాసి పాడేసి పబ్లిక్ అయిన తర్వాత నేను చూశాను. ఓకే, అది మిమ్మల్ని అప్రోచ్ అవ్వలేదండి, మీ వాయిస్తో పాడాలి బాగుంటుంది అల్లే, ఆ శ్రీకాకుళం యాస అయితే మీకు స్పష్టంగా పలకగలరు కాబట్టి అని మనం అనుకుంటాం. అవును, వాళ్ళు ఏమనుకుంటారంటే మనమే రాసామంటే మన పేరు ఉంటుంది కదా, ఈ పాట ఈయన రాశాడని. ఈ విధంగా చేసి పాట కాపీ కొట్టిన తర్వాత నాకు తెలిసింది. అయితే మా డైరెక్టర్ గారు కూడా చాలా మంచి చూడలేండి, కరుణ కుమార్ అని పక్కూరే, ఆయన కూడా శ్రీకాకుళం, మా పక్కూరే, ఆయన ఊరికి మా ఊరికి 11 కిలోమీటర్లు. ఓకే, అయితే సార్ ఏమి ఇలా జరిగిందంటే
చూడన్న మరి తెలియలేదు జరిగిపోయింది మరి ఏం చేద్దాం అనేసి అంతే తర్వాత డబ్బులు వేసి ఆయన పక్కన పెట్టండి అక్కడికి అది కాంప్రమెంట్ చేశారు అనమాట ఆ పాట కూడా అదే అలాగా ఇలాగ ఎన్నో పాటలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నేను పాడిన పాటలు చాలా పాటలు డ్యామేజ్ మీద కొద్దిగా డిఫరెన్స్గా రాసి అది మేమే రాసాము జ్ఞానపదం ఎవరు సొంతం కాదు జ్ఞానపదం ఒకటిదని అనుకోలేము అది ఎప్పుడు నుండో ఉండొచ్చు ఎవరు ఎలుగులోకి తెస్తే వాళ్ళు ఇక్కడ రీసెంట్గా ఒక సినిమా చూడండి కుడి భుజం మీద కడవ అని ఒక పాట అవును సారంగధరియ పాట పాట అవును అది ఒక షోలో కోమలి అనే ఒక అమ్మాయి పాడింది అవునండి ఆ షోలో పాడింది చాలా మందిని చూసాం అది అంటే చూసిన తర్వాత దాన్ని ఇప్పుడు ఆ పాటను తిరగేసి రాశారు మన ఇక్కడ రైటర్ గారు శంకర్ కమలా గారి డైరెక్షన్లో వచ్చింది రాశారు రాసిన తర్వాత అది ఎంత రచ్చరచ్చ అయిపోయిందండి బాగా ఆ పిల్ల ఏడుచుకుంది కూడా నేను ఈ పాటను రచించినట్టు నేను పాడినట్టు ఇక్కడ సాక్ష్యాలు కూడా ఆ షోలో ఉన్నారనుకుని వాళ్ళందరి పేర్లు చెప్పింది చేస్తే మరి దాన్ని ఎక్కడికో ఒక దగ్గరికి సర్దుబాటు చేశారు ప్రతి ఒక్క జ్ఞానపదం ఇట్టేనంటే ఇలా చేస్తున్నారు అయితే ఒకటి నా పాటలు ఇప్పుడు చాలామంది ఆడేస్తున్నారు ఇప్పుడు వరుడు కావాల సినిమా చూసారా వరుడు కావాల నాగశౌర్య గారు చూశాను ఆ పాట దిగు 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 నాగన్న అనపాట లేగు లేగు నాగన్న లేగురాన ముద్దులు కన్నూరు నాగన్న నేను రాసి పాడిన పాట ఓకే నేను పాడిన తర్వాత అయ్యప్ప స్వామి అడిగారు ఓకే గురుగారు మేము ఈ పాట తిరగేసి మళ్ళీ రాసుకొని దేవుడి మీద పాడొచ్చు అన్నారు మరి నేను దేవుడి మీద పాడాను మీరు దేవుడి మీద పాడితే పాడన్నమాట ఓకే అదే పాటను ఒక ఐటమ్ సాంగ్లో మార్చారు ఓకే ఇదే పాట మన అల్లు అర్జున్ గారు వ్యాధం సినిమా చూసారా మీరు వ్యాధం సినిమా ఉంటుందండి దాంట్లో ఆయన పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళేటప్పుడు పోలీ వాళ్ళు భజన బ్యాచ్ ఉంటారు ఆయన్ని పోలీస్ అరెస్ట్ చేసిన తర్వాత పాట పాడండి అని అడిగితే సేమ్ పాట పాడతారు దిగు 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 నాగా ఆ పాట పాడతారు అయితే ఇలా ఉంటాయి సార్ అవును కాకపోతే ఒకటే ఇండస్ట్రీ వచ్చిన తర్వాత అదృష్టం బట్టే ఉంటాయి చాలా కష్టాలు అనుభవించాలి ఈరోజు వరకు నేను తిరుగుతున్నానంటే ఎవరికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కృష ఉంటుంది నేను ఇది చెయ్యాలని అవునండి ఒకటికి సంపాదించాలని కృష ఒకటికి తాగాలని కృష ఒకటికి తన్నాలని కృష ఒక్కొక్కడికి ఒక పడుదల ఉంటుంది నాకు ఒక పడుదల ఉంది నేను ఏ రోజుకైనా ఇండస్ట్రీలో పాట పాడాలని దేవుడు అది కరుణించాడు అది కూడా త్రివిక్రమ్ గారి దయ వల్లే చాలా పెద్ద పాట సార్ అది ఎంతోమంది ఆర్టిస్ట్ సింగర్స్ పాడాలనుకునే పాట మీకు దక్కింది కాకపోతే ఈ ప్రాసెస్ ఇదంతా జరిగిన తర్వాత ఇండస్ట్రీ అంటే అందరికీ ఫేమ్ వచ్చినప్పుడు అందరూ పొగుడుతారు అంటే ఎప్పుడన్నా మనకి దాంట్లో కష్టాలు కూడా ఉంటాయి ఇప్పుడు చాలా కష్టాలు ఉంటాయి అలాగే మీరు ఎదుర్కొన్న కష్టాలు ఏంటి ఇప్పుడు మీరు సినిమాలో పాటలు పాడడానికి వచ్చారు ఒక సినిమా పాడేశారు తర్వాత ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది నెక్స్ట్ ఏం పాట పాడాలి ఎవరు ఆపర్చునిటీ ఇస్తారు సో ఈ ప్రాసెస్లో మీరు కొన్ని అవమానాలు కూడా ఫేస్ చేసి ఉండాలి నువ్వు పాడేవా అని ఇందాక మీ ఊర్లో వల్ల అడిగారు అంతే కాదు అలా మన ఇండస్ట్రీలో మీరు ఫేస్ చేసినప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఏమి ఉన్నాయండి నేను కొత్తగా వచ్చినప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాను ఇక్కడ కరెక్ట్గా ఉన్నాను నేను ఒక పని ఉంటే ఫోన్ వస్తే వచ్చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను కానీ ఇప్పుడు ప్రపంచాన్ని బట్టి ఒక పూట తిండి లేకుండా ఎవరు ఉండరు ఇప్పుడు కాలాన్ని బట్టి కానీ నేను హైదరాబాద్ వచ్చి ఈ రోజుకి కూడా కొన్ని రోజులు కూడా తిండి లేని రోజులు ఉన్నాయి ఇప్పుడు ఈ ఆఫీస్కి వచ్చామనుకోండి సార్ వస్తారంటే వస్తారు ఉండండి అలాగ 11 అయింది 12 అయింది 1 గంట అయింది 2 అయింది 3 అయింది ఇంకా సార్ రాలేదు పొరపాటున మనం తిండికి వెళ్ళిపోతే ఈలాగ వచ్చి ఆయన వెళ్ళిపోయారు అనుకోండి మళ్ళీ ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు అలాగని ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి నుండి ఒక్కొక్క రోజు కూడా నేను తిండి లేకుండా కూడా ఆఫీస్కి వెళ్ళానంటే ఖచ్చితంగా ఆయన కలాలి నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాను నేను మరి వెళ్ళిపోయిన తర్వాత మనం సైడ్ అయిన తర్వాత ఆయన వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ మనం అక్కడికి కలలేము కూడా ఇలాంటివి కొన్ని ఇక్కడ జరుగుతూనే ఉంటాయి కానీ అవన్నీ నేను ఇంటి దగ్గర చెప్పుకోను ఇప్పుడు మీతో ఎవరితోనో చెప్తే వాళ్ళని తీర్చరు కదా మన బాధ మనమే పడాలి కానీ ఒకరితో చెప్పినంతవరకు ఇక్కడ నాకు అక్కడ పని ఉండదు అనమాట మా ఊర్లో ఇక్కడికి వచ్చి నేను ఎన్ని కష్టాలు పడినా వాళ్ళకి మా ఊర్లో నేను చెప్పుకున్న పని నాకైతే ఉండదు ఒకటే ఊరోళ్ళకి ఒకటే వెళ్ళాడా ఎంజాయ్ చేసుకొని కరెక్ట్గా తిరిగి వస్తున్నాడా సినిమాలలో పాడుతున్నాడా డబ్బులు తెచ్చుకుంటాడా అంతే అనుకుంటాను మధ్యలో పడి కష్టం ఆ పాట మన వరకు రావడానికి ఎంత కష్టం ఎన్ని కష్టాలు పడాలి ఎంత మందిర దగ్గర తిరగాల ఎన్ని రోజులు తిరగాల అవన్నీ వాళ్ళకి తెలియవు కానీ నాకు తెలిసింది ఒకటే ఏ రోజుకైనా సరే మన తల్లిదండ్రులు మనల్ని కాశారు కాబట్టి వాళ్ళకి మంచి పేరు తెద్దామని నా ఆలోచన నేను దాన్ని పట్టుకునే దిగుతాను అనమాట సరే ఇప్పుడు మీ ఈ పాటలు ఇవి కాకుండా మీరు వేరే పనులు ఏదైనా చేసుకుంటారు మాకు భూములు పొట్టలు ఏముండవు సార్ ఓకే ఆస్తులు అంతస్తులు ఏముండవు ఓకే నేను
ఈ పేదరికానికి వస్తే మా అంత పేదోళ్ళు ఈ భూమి మీద ఉండకపోతారేమో. అంత పేద కుటుంబంలో పుట్టాం మేము. ఓకే, నేనే కాదు అక్కడి నుంచి మించి ఒక 50-60 ఫ్యామిలీలు కూడా సేమ్ అదే పొజిషన్ ఉంటుంది. తిరిగి తెచ్చుకున్నదాకా తిండి, పెద్దలు శాస్త్రం చెప్తారులే, తిరిగి తెచ్చిందాకా తిండికి లేదు, అడిగి తెచ్చిందాకా ఆలికి లేదని. అలాంటి కష్టాల్లో వెదురుకుంటూ అలాగ మీదకి తెచ్చేసరికి మా నాన్నగారు జారిపోయారు. మా నాన్నగారు పోయారు. ఓకే, మా నాన్నగారు పోయి ఇప్పుడు దాదాపు 23 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఈసారి మా నాన్నగారు ఉన్నప్పుడే నేను ఈ ఫీల్డ్లో ఉండంటే మామూలు కళారంగం కలిపాను నేను. ఓకే, జ్ఞానపద భూమిభాగతం ఆడుకుంటూ పాడుకుంటూ ఇలా చేసేవాడిని అనమాట. తర్వాత అలాగ కొద్ది రోజులు నడిచిన తర్వాత క్యాసెట్ల రూపంగా మరి పబ్లిసిటీ అయింది అనమాట. ఆ తర్వాత నేను ఇండస్ట్రీకి ఇంకొక 2 సంవత్సరాల తర్వాత వెళ్తానంటాడికి మా అమ్మగారు చనిపోయారు. మాకు నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టిందాకైనా మా అమ్మగారు ఉంటే బాగున్నాను. అయితే చాలా రోజులు మా అమ్మ కొద్దిగా అనారోగ్యంగా ఉండదండి. ఓకే, ఉంటే డాక్టర్ గారి దూరంగా చాలా రోజులు బతికించాము. మరి దేవుడు వాళ్ళ టైం అయిపోతే దేవుడు తీసుకెళ్ళిపోతే మనం ఎంతమంది మేము చేయలేము. ఆ తర్వాత నేను మా అమ్మగారు చనిపోయిన 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఓకే, సో ఈ సినిమా రిలీజ్ అయిపోయి వరుసగా సినిమాలు ఒక 4-5 సినిమాలు మీరు పాడారు. అక్షర కావచ్చు, ఇలాంటి సినిమాలు పాడి 8 సినిమాలు పాడున్నారు మీరు. ఇప్పుడు ఇప్పుడు ఒకటి పాడాను, అంటే 3 రోజులు రిలీజ్ అయ్యి అదే ఓఎంబిఏ సినిమా. ఓకే, అనుప్రూప్ మోజు డైరెక్టర్. ఓకే, ఆయన కూడా మంచి సినిమా, చాలా మంచి మంచి పాటలు పాడు, చాలా పెద్ద మోజు డైరెక్టర్ ఆయన కూడా. అందరూ సారీ ఇండస్ట్రీలో ఈయన చిన్న ఆయన చిన్న పెద్ద అని అనుకోలేము. అందరికీ నమస్కారం. కానీ ఆపర్చునిటీ ఇస్తున్నారు, మనకు ఒక అవకాశం ఇస్తున్న ప్రతి ఒక్కరు మనకి అంతే కదా, చాలా పెద్ద వ్యక్తి కింద మనం భావించాల్సి ఉంటుంది. అంతే, ఈ పొద్దుడికి కూడా ఇండస్ట్రీలో హైదరాబాద్లో చూస్తుంటే గడ్డలు పండిపోతున్నాయి కానీ అవకాశాలు రాక తిరుగుతూ ఉన్నారు. మనం వచ్చింది తక్కువ టైంలో, తక్కువ టైంలో మనం 8 పాటలు పాడామంటే చాలామంది మెచ్చుకున్నారు. 3-4 సంవత్సరాల్లో 8 పాటలు పాడామంటే చిన్న సినిమా కావచ్చు, పెద్ద సినిమా కావచ్చు, గ్రేటే. కానీ ఇప్పటికి 20 సంవత్సరాలు బట్టి మేము పనిచేస్తున్నాం, మాకు ఒక ఏదీ లేదు అంటున్నారు. సార్, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అలా వైకుంఠ తర్వాత పుష్ప ఎంత పెద్ద హిట్ అయింది అందరికీ తెలుసు, అండ్ నెక్స్ట్ పుష్ప 2. నేను ఆ సినిమా 3 సార్లు చూశాను. పుష్ప చుచ్చువేషన్ లేదు. ఓకే, పాటకు సరిపోయినా ఇలాంటి పాట అక్కడ పెట్టడానికి చుచ్చువేషన్ లేదు. సిచ్యువేషన్ అనిపించలేదు సినిమా మొత్తం చూసాను. ఉండంటే నాకు తెలిసా పిలిపిద్దురేమో, మనం కాకపోయినా ఏరే వాళ్ళ చేతనే పాడించుందిరేమో, కానీ అక్కడ పాటలు సరైన చుచ్చువేషన్ లేదు. మరి ఈ సినిమా ఇప్పుడు 2 తీస్తున్నారు కదా, ఇది ఎలా ఉంటుందో మనకి తెలియలేదు. కలిసారా సార్ లైక్ మళ్ళీ అయిపోయిన తర్వాత? నేను పుష్ప 1లోనే కలిశాను. ఓకే, సారథి స్టూడియోలో గుర్తుపట్టారని అసలు అక్కడ వరకు వీళ్ళు వెళ్ళనిస్తే కదా. ఓకే, వీళ్ళు వెళ్ళడం లేదు సార్. పోను ఒక మాట ఆయన చెప్పండి, ఆయన కాదంటే పోను పర్లేదంటే వద్దు సార్, ఇప్పుడు కలడానికి కాదు సార్, నీ మధ్యన ఉన్నోడే సైడ్ చేసేస్తాను. ఓకే, ఏం చేస్తాం మరి. ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళాను, ఇంటి దగ్గరికి వెళ్తే క్యారవాన్ లేదు, కారు లేదు, రెండు లేదు. ఆ వాచ్మెన్ చెప్పారు, లేరు సార్ ఆయన సూట్లో ఉన్నారండి ఆయన సార్. మరి ఏం చేస్తాం, వెళ్ళినా కలడం కష్టం. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మనం ఈరోజు మనం వెళ్తాం, రేపు ఇంకొకటి వస్తాడు, ఇంకొకటి వస్తాడు, ఇంకొకటి వస్తాడు, వాళ్ళకి అదే డ్యూటీ కాదు కదా. అవునండి, అయితే మనం కూడా ఎక్కడో సూట్లో కలిస్తే బాగుంటుందని అనుకుంటాం. కానీ సూట్లో కలిసినా కూడా ఒక టైం, ఆ టైం సరి చెట్ అయితే కలవగలం, లేదంటే కష్టమే. ఇప్పుడు మనకి త్రివిక్రమ్ గారు కూడా, ఈయన మొన్న ఇక్కడ షూట్ అవుతుంది మహేష్ బాబు థియేటర్ పక్కన. అవునండి, షూట్ అని తెలిస్తే వెళ్ళాను నేను. ఓకే, ఎలాగైనా అంత దూరంగా ఉన్నారు, నమస్కారం గురువుగారు అనగానే అరే బాగున్నావు చూడన్నాను అచ్చాదు. అదే గుర్తుపెట్టుకున్నాను, ఆయన గుర్తుపడతాను. ఓకే, 100 మందిలోకి అది 1000 మందిలో ఒకసారి నువ్వు ఆయన ముందు కనిపించి మళ్ళీ కనిపిస్తే టక్కన వెళ్ళి నిలబడిపోతాడు కదా. ఓకే, ఆయనకి ఆ గుర్తింపు మాత్రం చాలా ఎక్కువ. నేను ఇంకొక రోజు కూడా తమన్ దగ్గరికి వెళ్ళాను, అంటే ఈరోజు అనుకోండి వెళ్ళాను, చూస్తే ఏ సూరన్న బాగున్నావా అనుకున్నాను. తమన్ గారు, తమన్ గారు ఆయన కొట్టే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోతుంది, అఖండ సినిమాకి ఏం కొట్టారు అసలు. అయితే సరే, ఆ గుర్తింపు ఉంటే చాలు సార్ మనకు. అంతే, ఈ డబ్బు ఎలా ఉంటుంది సార్ తమన్ గారితో? మనకి తమన్ గారు పాట పాడించేటప్పుడు శ్రీకృష్ణ గారు వచ్చారు అక్కడికి, సింగర్ శ్రీకృష్ణ గారు. ఓకే, సింగర్ శ్రీకృష్ణ, ఆయన ఎంత పెద్ద సింగర్. అవునండి, ఆయన వచ్చి మేము అక్కడికి వెళ్ళేటప్పటికి మాకంటే ముందే ఉన్నారు త్రివిక్రమ్ గారు. ఓకే, అయితే ఆయన చెప్పేసి ఉంటారు ఆయనకి, చూరానికి చదువు రాదు, మీరు ముందు పాడి వెనక ఆయన పాడించండి అని ఆ మాట చెప్పుంటారని నాకు ఈ రోజుకి తెలుసు. నేను వెళ్ళి 10 నిమిషాలు నిలబడగానే అయితే తమన్ గారు వచ్చారు, నమస్కారం పెట్టాము. తమన్ గారికి చూస్తాడు ఏసీ రూమ్ కానీ నాకు చెమటలు వచ్చాయేమో, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఏమవుద్దా ఏం లేదా భగవంతుడు అనుకున్నాం.
ఈలో శ్రీకృష్ణ వచ్చాడు. ఈయనకే చూస్తూ ఉన్నాం అది పోయింది మనకి. ఈయన ఇంత పెద్ద సింగర్ ఉండే ఆయనకంటే సరే అన్నయ్యంది. సిస్టమ్ దగ్గర తమన్ గారు కూర్చున్నారు, నాకు ఇక్కడ ఇలాగ స్టాండ్ నిలబెట్టారు. శ్రీకృష్ణ గారు ఇలాగే కూర్చున్నారు. చూడన్న నేను పాడినట్టు నువ్వు పాడిమన్నారు. ఓకే, ఆయన ముందు పాడారు, నేను వెనక పాడాను. ఓకే, ఆయన రద్దు చేశారు నా పాట. ఓకే ఓకే చేశారు. ఓకే, పాట అలాగా గంటన్నరలో ఎక్కడైతే నిలబడ్డానో గంటన్నరలో అలాగే పాడేశారు. ఓకే, పాట మొత్తం కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ గారు ఒక మాట అన్నారు, చాలామంది సింగర్లు వస్తారు కానీ చూడన్న నీ అంత యాగం ఎవరు పాడలేదు. అయితే కారణం ఏంటన్నాను, ఒక్కొక్కరు రెండేసి రోజులు పాడతారు అన్నారు. రెండు రోజులు పాడినంత పాట ఉంటుందా ఎక్కడైనా నేను అనుకున్నాను. అదే మేము ఒక రోజులో 33 పాటలు పాడారంటే అలా వినుంటే రెండు రోజులు పాడినంత పాట ఉంటుందా అన్నగారు అంటే ఒక బిట్ అంటారు, గంట కోపంటారు. ఓకే, ఒక లైన్ అంటారు, ఇంటికి వెళ్తారు. ఇలాగ రెండేసి రోజులు మూడేసి రోజులు ఒక పాటలు అవుతాయి. నువ్వు మాత్రం గ్రేట్ చూడమ్మ. నేను నాకు పాట ఆఫీస్ సైడ్కి రమ్మన్నారు. ఓకే, తమన్ గారు టీ తాగమన్నారు, బిస్కెట్లు తినమన్నారు. సార్ పని అయినంతవరకు నేను ఏది తిన్నాను. వాళ్ళు టీ తాగినంత సార్ నేను ఇలాగే మైక్ పెట్టుకుని ఇక్కడ నిలబడ్డాను ట్యాండ్ దగ్గర. అలా పని అయిన తర్వాత మళ్ళీ వచ్చి కూకున్న తర్వాత పాట కంప్లీట్ అయిన తర్వాత నేను బయటకు వెళ్ళి బాటిల్ నీరు తాగాను అనమాట. ఓకే, అంతవరకు అలాగే నిలబడిపోయాను. సార్ మీకు ఈ పాటకి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? డబ్బులు అడగకూడదు చెప్పి ఇందా చెప్పాను కదా, 10 రూపాయలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినట్టే మనకి. ఓకే, నాకు ఇక్కడ పాట పాడిన తర్వాత మీరు డబ్బులు ఎంత ఇస్తారన్నదే నాకు ఉండదు. మీరు ఎంత ఇచ్చినా సంతోషంగా తీసుకుంటాను, కానీ పాట ఇవ్వాలి, ఆ పాట ఇట్ అవ్వాలి నేను కోరుకుంది అనమాట. సార్ ఇప్పుడు మీరు అన్నారు రెమ్యునరేషన్తో నాకు పని లేదు, 10 రూపాయలు ఇచ్చినా నేను చేస్తాను అనేసి, కానీ ఒక గాయకుడిగా మీకు మీ దాన్ని డబ్బులతో పనిలేము, కాకపోతే మీకు కావాల్సిన గుర్తింపు ఒక అవార్డు రూపంలో కావచ్చు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంతకు ముందు అయితే మనకి నంది అవార్డ్స్ కానీ ఇలాంటివన్నీ ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు పరిస్థితుల్లో అటు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఏపీ ప్రభుత్వం కావచ్చు, రెండు రాష్ట్రాల్లో కూడా నంది అవార్డులు అయితే ఇవ్వడం జరగట్లేదు. సార్ ఒకప్పుడు అనేసి ఒకప్పుడు ఒకే రాష్ట్రం ఇది తెలుగు రాష్ట్రం, ఇప్పుడు రాష్ట్రం విడిపోయినా మొత్తం రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళే, రెండు రాష్ట్రాలు తెలుగు వాళ్ళే. కనీసం 5-6 సంవత్సరాలు అయింది నంది అవార్డు అన్నదే లేదు, అక్కడ లేదు ఇక్కడ లేదు. అయితే దీన్ని బట్టి ఒక పేదోడు కానీ పెద్దోడు కానివ్వండి, ఒక కళా రూపంగా కానీ ఒక రైటర్ మోడల్గా కానీ ఏదో ఒక రకంగా పైకి వెళ్తాడు. ఆయన పైకి వెళ్తే దేని గురించి వెళ్తాడు? అడు డబ్బులు కాసుబడి వెళ్ళడు. ఇప్పుడు నాకు చదువు లేదు, నేను 350 పాటలు పాడతాను, ఈ సిచ్యువేషన్లో ఈ రకంగా ఒక పాట కావాలంటే ఆ పాట రేపు వెళ్ళకల్లా నేను దాన్ని మైండ్లోనే రాసి పెట్టగలను, రాయగలను, పాడగలను, ఒకరు ఇచ్చింది కూడా పక్కనే ఉండలో పెట్టుకుని పాడగలను, నేలటువంటి డబ్బులు కాసించను, జీవితంలో సాధించామంటే ఏదైనా ఒక అవార్డు గురించి. రెండు రాష్ట్రాలలో 4-5 సంవత్సరాలు అయింది అవార్డు, నంది అవార్డు అన్నదే లేదు. ఒక నంది అవార్డు నాకంటే ఇంకా పెద్దోళ్ళు కావచ్చు, నాకంటే చిన్నోళ్ళు కావచ్చు, ఇట్ అయినోడు ఎవడైనా కావచ్చు, ఒక నంది అవార్డు తీసుకుని చచ్చిపోయినా ఆయనకి గ్యాప్ గుర్తుండిపోద్దండి. అలాంటిది లేకుండా రెండు రాష్ట్రాలలో కూడా బంద్ చేశారు. అలాంటప్పుడు ఒక సింగర్ మీదకి రావాలన్నా ఇంట్రెస్ట్ పడిపోద్ది, ఒక రైటర్ మీదకి రావాలన్నా ఆయనకి ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది. దయచేసి రెండు ప్రభుత్వాలు వాళ్ళు అలాంటిది ప్రకటించి సంవత్సరానికి ఏదో ఒకరికే ఇద్దరికి ముగ్గురికి ఇస్తుంటే ఇప్పుడు కొంతమంది ఇంకా వాళ్ళు న్యాయం చేసినట్టు ఉంటుంది. మాలాంటి వాళ్ళకే కాదు, మాకంటే ఇంకా రావాల్సిన వాళ్ళకి కూడా చేసి మన జీవితంలో ఏదైనా ఒకటి సంపాదిద్దామన్న ఆలోచన వాళ్ళకి కూడా వస్తుంది. దయచేసి ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా దీన్ని ప్రకటిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. తప్పకుండా సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చాలామంది సింగర్స్తో మాట్లాడినప్పుడు చెప్తుంటారు సార్, నాకు ఈ హీరోకి పాడాలని ఉంది, ఈ హీరోకి పాడాలని ఉంది, ఈ మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేయాలని. అలా మీకు ఏ హీరోతో ఏ హీరోకి పాట పాడాలని మీకు ఉంది? నాకు చిన్న పెద్దని ఉండదండి. ఓకే, ఎంత చిన్న హీరోకైనా పాడమన్నా పాడతాను, ఎంత పెద్ద హీరోకి పాడమన్నా పాడతాను. నేను ఆయనకే పాడతాను, ఈయనకి పాడనన్న ఆలోచన పాడనని కాదండి, కాకపోతే ఈయనకి నా పాట అంటే బాగుంటుంది ఈ సినిమాలో అంటే. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది, పెద్ద హీరో దగ్గర పాడితే చాలా ఆనందంగా ఉంటుంది, చిన్న హీరో దగ్గర పాడితే ఆనందం కొద్ది తక్కువ ఉన్నదని అనుకుంటారు. ఎంతమంది సింగర్లు ఏమనుకుంటారు కానీ నాకు అలాగ ఉండదండి. చిన్న సింగర్కి చిన్న హీరోకి పాడినా అదే కంప్లిమెంట్ మీద పాడతాను, పెద్ద హీరోకి పాడినా అదే ఉత్సాహం మీద పాడతాను అనమాట. ఎవరికి పాడినా పాడే పాటకి న్యాయం చేయాలి అంతే. అది చిన్న చిన్న హీరో కావచ్చు, పెద్ద హీరో కావచ్చు, కాకపోతే ఒకటే ప్రజల్లో ఏంటి, ఆ పాట డౌన్లో ఉన్న పెద్ద హీరోకి పడితే పాట ఎత్తేస్తున్నారు, పెద్ద సినిమాలో పాడాడు అంటారు.
మనకి చూడండి చూడండి ఒక మాట అలా వైకుంఠపురం పాడాను దాని మీద వచ్చినంత పేరు తర్వాత ఇంకా ఏడు సినిమాలోని రాలే ఏ సినిమాకి రాలే ఒకటే అల్లుడా గారిలో ఉండాల పాటకి కొంతవరకు వచ్చింది దానికి దాదాపు 2 కోట్లు పైన చూశారు దానికి దీనికి ఇప్పుడు 11 కోట్లకే అంతకు పైన ఉంది చిత్రాలు తిరగడం అయితే పెద్ద సినిమాలు పాడితే మనిషి బేగా పబ్లిసిటీ రికగ్నైజేషన్ అనేది గుర్తింపు చిన్న సినిమా అనేది కొద్దిగా ఇప్పుడు పెద్దోడికి చిన్న పేదోడికి పెద్దోడికి ఇదే తేడా ఊర్లో కూడా పెద్దోడు ఉంటాడు ఆడి మాట 10 మంది ఉంటారు పేదోడు నిజం చెప్పినా నమ్మరు ఇది కూడా అంతే మనకి పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే కనుక ఆయన ఉత్తర ఆంధ్రాకి చాలా ఇష్టపడుతుంటారు ఆయన ఆయన సినిమాలో కూడా అక్కడక్కడ జానపదాలు ఆయన పాడుతూ ఉంటుంటారు ఫస్ట్ నా జానపదం పాడిందే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ సినిమాలో ఆయన నోటంట పాడింది నా జ్ఞానపదము ఆయనే కానీ ఆయన సినిమాలో పాడాలని నాకు సరదా ఉంటుంది కానీ ఆ సిచ్యువేషన్లే ఉండవు అదేండి ఇప్పుడు ఆయన కొద్దిగా ఒక పొలిటికల్ లీడర్ బిజీగా ఉన్నారు అయినప్పటికీ ఉత్తరాంధ్ర అంటే ఇంకెక్కడో పర్టికులర్ గా ఒక అభిమానం అనేది ఎప్పటి నుంచి ఉంటుంది ఉంటుంది బాగా ఆయన ఫస్ట్ పార్టీ పెట్టి ఇచ్చాపురం ఏరియాకి వచ్చారు ఇచ్చాపురం ఒక మత్స్యకారుల ఊరికి వస్తే నేను 4 నేను ఇంచుమించు 6:30 ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను మమ్మల్ని పిలిచారు ఆ ప్రోగ్రామ్ ఈరోజు చార్ వస్తున్నారు కాబట్టి ఇక్కడ మీ ప్రోగ్రామ్ చేయమని నాకు అక్కడ ఉండే టీం కూడా ఆ కుర్ర వాళ్ళే ఉండేవాళ్ళు మన మత్స్యకారులు నేను రాత్రి 3 గంటలు ఆటో పట్టుకొని మా ఊరు నుండి అక్కడికి 45 కిలోమీటర్లు వెళ్ళి 6 గంటలకు మేకప్లు రెడీ అయిపోయి 6:30 పావు తక్కువ వేడికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం ఆయన 8 గంటలకు వెళ్ళికి వస్తారన్న ఆయన 11:00కి వచ్చారు అలాగే మేత లైన్లు వచ్చి బీచ్కి వెళ్ళి బీచ్లో స్నానం చేసి తడిబడలతో వచ్చారు వచ్చేసరికి సరిగ్గా మేము ఉన్నాం అక్కడ ఇంతటికి ఒరే ఏడు చేస్తున్నారా ఇక్కడ అన్నారు అన్న మీ గురించి పోగ్రం చేస్తున్నామని అవునా పోగ్రం చేస్తున్నాం జనము తోపులాట అలగిల కాదండి అక్కడ ఆ రోజు పోలీసు బందోబస్తు లేదు కలిసాము కలిసాము అన్న ఫోటో తీసుకుంటామన్నాం జనం తోపులాట ఎదురా తీసుకోరా అన్నాడు పూజమిల్లు చేసి పట్టుకున్నారు ఆ ఫోటో కూడా అవ్వలేదండి జనాలు తోయేశారు చెప్పారు సార్ అలా వైకుంఠపురంలో పాట అప్పుడు లేదు సార్ దానికి ముందే చాలా రోజులైంది ఆయన పార్టీ లీడర్ గా పెట్టేటప్పుడు వచ్చాడు 2014 అప్పుడు అయితే అప్పుడు చూశాను కలిశాను మాట్లాడేశాము ఇప్పుడు వరకు మరి ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయాం ఎందుకంటే ఇప్పుడు ఆయన చాలా బిజీ అక్కడికి పర్మిషన్ కూడా ఎవరు దొరకదు మామూలుగా ఒక మనిషిని కలవడానికి పర్మిషన్ దొరకదు ఇప్పుడు ఆయన కొద్దిగా మరి ఇలాంటి పొలిటికల్లోనూ మనం వెళ్ళడం అది కరెక్ట్ కాదు ఆయన కూడా ఆయన షెడ్యూల్స్ ఆయన బిజీ బిజీగా ఉంటారు బాగా అలాగనే ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాం ఆఫీస్కి వెళ్తే అంటే త్రివిక్రమ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చాలా సాన్నిహిత్యం ఉంటుంది వాళ్ళిద్దరూ కలిసి సినిమాలు చాలా సినిమాలు చేశారు సినిమాలే కాకుండా ఆయనకి ఇద్దరికి కూడా చాలా ఫ్రెండ్షిప్ కూడా బాగుంటుంది ఏదన్నా సార్ త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్ళిందని పవన్ కళ్యాణ్ దగ్గరికి పంపించండి అని అన్నం చెప్పడం కరెక్ట్ కాదు అదే అదే మనకు అది కరెక్ట్ కాదు మనం ఇన్ని కలడమే సరిసరి ఆయన దగ్గరికి వెళ్తామన్న అది ఒక టైం కలిసి వస్తే ఎవరు అనుకోకుంటే కలుస్తాం ఇప్పుడు కూడా సాయి ధర్మదేశం వచ్చారు అక్కడ ఇంతకు ముందు కలిసాం ఈ అలా వైకుంఠపురం సినిమా అయ్యేటప్పుడు ఆయనది 10 రోజు పండుగ అవుతుంది ఈ 2 సినిమా డబ్బింగ్ అక్కడే అవుతుంది ఆ రోజు కలిసేస్తున్నారు ఆయన ఆ రోజు ఫోటో తీసుకొని నిన్న కలిసారు ఈవేళ కలిసారు మళ్ళీ చూసాం నేను కూడా ఇలా ఉంటాయి సార్ మరి ఏం చేస్తాం మాకున్న కష్టాలు దేవుడికనే రాకూడదు కానీ చాలా కష్టపడుతుంటాం ఇప్పుడు కూడా నేనే కాదు ఇండస్ట్రీకి ఎవడు చేరిన ఈ బాధలు తప్పకుండా కానీ భగవంతుడు ఏదో ఒక రోజు కరుణిస్తాడనుకునే మేము ఈ బాధపడుతుంటాం ఎన్ని దాటుకుని ముందుకెళ్తేనే మనకి అల్టిమేట్ గా సక్సెస్ అనేది వచ్చింది కానీ ఇవన్నీ ఊర్లో ఉన్నవాళ్ళు తెలియదు సార్ ఇవన్నీ హైదరాబాద్ వెళ్ళి వచ్చాడు ఇంత తెచ్చి ఉంటాడు కానీ ఎంత ఖాళీ అవుతుంది అన్నదే వాళ్ళకి తెలియదు ఇక్కడ 10 దొరికితే 10,000 5,000 దొరుకుతాయి లేదంటే రోజుకి ఎంత ఖర్చు అడుగుదేటు మనం వెళ్ళలేము ఎటు వెళ్ళాలన్నా బైక్ ఆటో బస్సు ఏదో ఏదో అప్పుడు డబ్బులు ఉంటేనే వెళ్ళగలం ఒక రూమ్ రెంట్ అంత ఒక రోజుకు ఉండడానికి అంత ఇవన్నీ భగవంతుడే చూసుకోవాలి సో తప్పకుండా మీరు ఇలాంటి మంచి మంచి పాటలు ఇంకెన్నెన్నో పాడాలి అండ్ ఇంకా ఆల్రెడీ మీకు గుర్తింపు ఉంది ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకోవాలి పెద్ద పెద్ద స్టార్స్ అందరికి పాడాలి అండ్ అలాగే చిన్న వాళ్ళకి కూడా భగవంతుడి చాలా బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ది వెరీ బెస్ట్ ఓకే సార్ థ్యాంక్ యూ